కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నమ్మకద్రోహం చేశాయని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవండ శ్రీనివాసులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తొక్కిపెట్టాలని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం విద్రోహ దినంగా పాటించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9న సరిహద్దుల్లో రైతు ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్రం పంపిన లేఖలో పేర్కొన్న వాగ్దానాల్లో ఏ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. మరి ఈనాటి నిరసన కార్యక్రమానికి మరి సిపిఐ, సిపిఎం, మరి ప్రజాసంఘాలు, మరి వివిధ పార్టీ నాయకులు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేశంలో మరి నరేంద్ర మోడీ పాలనలో మరి 7 సంవత్సరాలలో మరి దేశం అస్తవ్యస్తంగా అగగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి మరి ఏ వర్గానికి కానీ మరి ఏ రంగానికి కానీ రంగంలోనైనా కానీ మరి ప్రజలకు మరి స్థిమితం లేనటువంటి పరిస్థితి. మరి 7 సంవత్సరాలు మరి దేశం అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి మరి నిరసనలతో మరి రైతులు మరి ఒక పక్క ఆ విధమైనటువంటి మరి దీక్షలు చేసినటువంటి పరిస్థితి, మరి సుమారు 750 మంది చనిపోతే మరి మరి ఎంతమంది చనిపోయినారో కూడా మరి లెక్క లేని పరిస్థితి. మరి కేంద్రం ఎప్పుడు లేని విధంగా మరి నియంత్రణమైన పరిపాలన జరుగుతూ ఉంది. మరి దాదాపు 1 సంవత్సరం పైగా మరి వాళ్ళు ఉద్యోగం చేసిన పరిస్థితుల్లో మేము న్యాయం చేస్తామని చెప్పి చేస్తే వాళ్ళు నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ చట్టాలు మేము వినిపిస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ విధానాలు హసించాలి, నరేంద్ర మోడీ విధానాలు వెనక్కి తీసుకోవాలి, నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి, వ్యవసాయ రైతుల నల్ల చట్టాలను తీసుకోవాలి, నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి, నల్ల చట్టాలను తీసుకోవాలి, రైతుల ఐక్యత. నరేంద్ర మోడీ గారు మన లేఖ రాసి ఈ హామీలు అమలు చేస్తారని చెప్పి చెప్పారు. ఆ ఏ ఒక్కటి కూడా ఈరోజు ఆ హామీని అమలు చేయడం లేదు. రైతులు పండించిన పంటకు గ్యారెంటీ చట్టాన్ని వేస్తామన్నారు, అది అమలు చేయలేదు. ఈరోజు ఉత్తరప్రదేశ్ కానీ మిగతా ప్రాంతాల్లో మిగతా రాష్ట్రాల్లో రైతుల మీద ఈరోజు కూడా పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆ కేసులు మొత్తం తీయాలా? ఎవరైతే ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి